అభ్యర్థులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము తెలుగు మెయిన్స్ పార్ట్ ఏ పేపర్ టూలో ఏ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం ఏలో లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు మీలోని అవగాహనను లోతైన పరిశీలనను పరిశీలించడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఇరవై ఐదు మార్కులు యాభై ప్రశ్నలు తర్వాత ఒక పావు భాగము నెగిటివ్ మార్క్ ఉండడము ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఏలో ఈరోజు మనం వ్యుత్పత్తి అర్థాల గురించి తెలుసుకుందాం తెలుగు అనే భాష మన మనుగడను మన యొక్క ప్రసిద్ధిని ఆధారమై మనతో పాటుగా నడుస్తూ ఉంది తెలుగు భాష తెలుగు భాషా సంపద పూర్తి పరిపుష్టంగా ఈరోజు ఎంతో గొప్పగా ఉండడానికి ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు ఉద్భవించిన ఎన్నో పదాలు అందులో లీనమైపోవడం గమనించవచ్చు భాషా పండితులు పామరులు పండితులైనా కావచ్చు పామరులైనా కావచ్చు వాళ్ళ పాండిత్యంతో పాటు నిత్య జీవితంలో వాళ్ళు ఉపయోగించిన ఎన్నో పదాలు తెలుగు భాషను భాషా సంపదను బాగా పరిపుష్టం చేసి ఈరోజు ఎంతో ఉన్నతంగా ఉంచడం జరిగింది అయితే మరి అర్థాలు అంటే తెలుసుకుందాం పర్యాయ పదాలు అంటే చూసాం నానార్థాలు అంటే కూడా తెలుసుకుందాం ఒక పదానికి ఒక అర్థవంతమైన భావననిచ్చేవి అర్థాలు ఆ అర్థాలలో రకరకాల ఒకే పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి ఒకే పదాన్ని రకరకాలుగా పిలుస్తాం ఒకే పదానికి ఇంకొక వ్యతిరేక భావనతో ఒక పదం కూడా ఉండడం జరుగుతుంది ఈ రకంగా పదం చుట్టే భాషా సంపద ఆధారపడి ఉంటుంది ఈ పదం అంటే శబ్దాలతో కూడుకొని వచ్చేదే పదం ఆ శబ్ద సంపదతో పదాల కూర్పుతో వాక్యాలు ఏర్పడ్డప్పుడు ఈ పదాల యొక్క పుట్టుక కారణమేమిటి ఈ పదం వెనక ఏముంది అసలు ఇలా ఒక పదం యొక్క వ్యుత్పత్తికి ఆధారమైన అంశాలను తెలిపేవే వ్యుత్పత్తి అర్థాలు మరి వివర్స్ ఇక్కడ ఈ వీటిని మనం ఒకసారి గమనిద్దాం ఈ క్రింది వాక్యాలను చదివి జవాబులు గుర్తించండి ఈ క్రింది వాక్యాలను చదివి జవాబులు గుర్తించండి పక్షి అంటే మనకందరికీ తెలుసు పక్షి అనగానే ఓ పక్షులు ఎన్నో వాటి పేర్లు తెలుసు అవి ఎలా ఎగురుతాయి ఎలా శబ్దాలు చేస్తాయి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అయితే ఈ పక్షి అనే పదం దానికి వ్యుత్పత్తి దాని మూలమైనది ఏమిటి ఎందుకు పక్షి అనే పేరు వచ్చింది దాన్ని చూస్తే ఒకటి పక్షపాత ధోరణి కలది పక్షములు కలది పక్షములో ఉన్నది పక్షములు లేనిది నేను చెప్పాను మనం ముందే అనుకున్నాం ఒక పదానికి అర్థవంతమైన భావన ఒక భావననిచ్చేవి అర్థాలు ఇక్కడ మనము నాలుగు రకాల అర్థాలు ఉన్నాయి ఇక్కడ పక్షపాత ధోరణి అంటే ఒకరిని ఒక తీరుగా చూడడం ఇంకొకరిని ఇంకొక తీరుగా చూడడం అనేది పక్షపాత ధోరణి అంటాం పక్షములు కలది అంటే రెక్కలు కలది అని అర్థము పక్షంలో ఉన్నది ఇక్కడ పక్షము అంటే పదిహేను రోజులను కూడా ఒక పక్షంగా చూస్తాం అంటే ఒకే మాటను మనం వేరు వేరు అర్థాల్లో చూసినప్పుడు ఇక్కడ పక్షి అనే పదానికి ఉత్పత్తి ఏంటి అసలు మూలం ఏమిటి అనేది చూద్దాం పక్షపాత ధోరణి కలది పక్షములు కలది అంటే రెక్కలు కలది పక్షంలో ఉన్నది అంటే ఒక పక్షంలో ఉన్నది అని అర్థం లేదా పక్షములు లేనిది అంటే రెక్కలు లేనిది అని అర్థం ఇప్పుడు మీకు అర్థవంతం అయ్యుంటది ఉంటుంది ఇది పక్షి అనే పదానికి ఉత్పత్తి ఏమిటి పక్షి అనే పదానికి జవాబు పక్షములు రెక్కలు కలది కాబట్టి దానిని మనం పక్షి అంటున్నాం రెండవది మనువు వల్ల పుట్టినవాడు మనువు వలన పుట్టినవాడు అనేది ఏ పదానికి వ్యుత్పత్తి అర్థము ఈ వ్యుత్పత్తి అర్థం ఒక పద ఒక పదానికి మూలమేంటో చెప్పేది ఉత్పత్తి అర్థము ఈ ఉత్పత్తి ఎక్కడి నుండి వస్తుంది అనేది ఒక పదం అంటే ఇట్లా ఒక పదానికి రెండు ఒకటి ఉత్పత్తి బేస్ ఏంటి అసలు పదం ఏంటి ఇక్కడ మనువు వలన పుట్టినవాడు అనే ఈ ఉంది కదా ఈ భావన ఏ పదానికి ఇది ఉత్పత్తి అర్థము మనువు వలన పుట్టినవాడు మానవుడు అతనే మనుజుడు లేదా మనువల్ల పుట్టినవాడు రాక్షసుడు మనువు వల్ల పుట్టినవాడు మహనీయుడు లేదా మనువు వల్ల పుట్టినవాడు మనవుడు మనకు వేరు వేరు సందర్భాలలో రాక్షసులు ఏ ఏ మూలంగా పుట్టారు అసలు మాననీయుడు అని ఎవరిని అంటాము ఒక గొప్ప వ్యక్తిని మాననీయుడు అంటాము మనకు మనవడి వరస అంటే కొడుకు కొడుకు బిడ్డ కొడుకు అలాంటి వాళ్ళనైతే మనవడు అంటాము కానీ ఇక్కడేమన్నాం మానవుడు మనువు వల్ల పుట్టిన వాడెవరు అంటే మానవుడు అతనే మనుజుడు జవాబు మనువు వలన పుట్టినవాడు దానికి ఉత్పత్తి అర్థం ఏ పదానికి మానవుడు మను వల్ల పుట్టినవాడు మరి ఏంటి అసలు ఉత్పత్తి అర్థాలంటే ఏమిటి చూద్దాం వ్యుత్పత్తి అంటే మూలం మామూలుగా మనకు ఉత్పత్తి కారకాలు అనేవి సంపదల విషయాలల్లో వస్తువుల తయారీ విషయాలల్లో ఉత్పత్తి కేంద్రాలు అవన్నీ కూడా ఉంటాయి అట్లాగే ఇక్కడ మనము తెలుగు భాషలో అయితే దీన్ని వ్యుత్పత్తి అంటున్నాం వ్యుత్పత్తి అంటే మూలము అని అర్థం దేనికి మూలము ఒక శబ్దం ఒక పదం పుట్టిన విధం శబ్దము లేక ఒక పదము పుట్టిన విధాన్ని మనము వ్యుత్పత్తి అంటాం ఇక్కడ శబ్దము అంటే ధ్వనిని కూడా శబ్దం అంటాం కానీ ఇక్కడ శబ్దము అంటే ఒక పదము అని అర్థం ఒక పదముకు దేని ఆధారంగా ఆ పదం పుట్టింది దాన్ని చెప్పేదే వ్యుత్పత్తి ఒక పదం యొక్క అర్థానికి మూలమైన అర్థాన్ని వ్యుత్పత్తి అర్థము అంటాం ఒక పదం యొక్క అర్థానికి మూలమైన అర్థం మూలమైన ఒక భావన ఉంటుంది అన్ని పదాలకు ఉండకపోవచ్చు కానీ ఎక్కువ పదాలకు ఉంటాయి వాటిని ఉత్పత్తి అర్థంగా మనము చెప్తాం అంటే ఒక పదం యొక్క ఏర్పాటుకు కారణమైన అంశాన్నే మనము ఉత్పత్తి అర్థం ద్వారా తెలుసుకుంటున్నాం ఇక్కడ ఒక రెండు ప ఒక పదం గమనిద్దాం గరల కంటుడు గరళకంఠుడు అనగానే శివ స్తోత్రాలు వాళ్ళము శివుని గురించి వాళ్ళం తెలుసు గరలకంఠుడు అంటే శివుడు అని తెలుసు కానీ ఈ గరళకంఠుడు అనే పదం ఎందుకొచ్చింది ఈ ఉత్పత్తికి ఆధారం ఏమిటి దానివల్ల అన్నప్పుడు గరళము అంటే విషం గరలకంఠుడు అనే పదానికి శివుడు అని అర్థం ఉంది అయితే గరళాన్ని కంటల్లో కలిగినవాడు కాబట్టి అతను శివుడయ్యాడు గరళం అంటే ఏమిటి విషం విషం మనకు సముద్ర గర్భంలో నుంచి విషం పుట్టినప్పుడు దాన్ని శివుడు గలంలో దాచాడు అనేది అందరికీ తెలుసు గరళాన్ని కంటల్లో దాచాడు అనేది మనకు తెలుసు గరళం అంటే విషం ఆ యొక్క విషాన్ని కంటల్లో దాచినవాడు కాబట్టి అతను కంఠుడయ్యాడు అతడు శివుడు గరళ కంఠుడు అంటే విషాన్ని కంటల్లో దాచినవాడు లేదా గరళం కంటమందు కలవాడు ఈ విధంగా ఒక పదానికి ఆధారమైన ఉత్పత్తి పదాలను మనం ఇంకొన్ని చూద్దాం కలాపి అనే పదాన్ని తీసుకుందాం కలాపి కలాపి తేడా ఉంది చూడండి గమనించండి ఇక్కడ మనం తీసుకుంటుంది కలాపి కలాపి అంటే నెమలి అని అర్థం ఎందుకు నెమల్ని కలాపి అన్నాము కలాపము అంటే పించము ఈ పింఛము అంటే కొంచెం నెమలి పించం తెలుసు కదా ఆ నెమలి పించం ఎంత మనోరంజకంగానూ ఉంటుంది మనోరంజకమైన కలాపాన్ని కలిగి ఉన్నది కాబట్టి నెమలిని మనము కలాపి అని అంటాం ఈ కలాపి అనే పదానికి ఉత్పత్తి ఎలా ఎక్కడి నుంచి పుట్టింది అంటే మనము పింఛము మనోరంజకమైన పింఛాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని మనం కలాపి అని నెమలిని పిలుస్తున్నాం మరి ఉత్పత్తి అర్థాల వల్ల అసలు ఉపయోగం ఏమిటి ఉత్పత్తి అర్థాల వల్ల భాషా సంపద చాలా పెంపొందుతుంది మనం అందరికీ తెలుసు నెమలి అంటే నెమలి అనుకుంటాం ఇంకా ఇట్లాంటి పదాలు కొన్ని విన్నప్పుడు నెమలికి కావలసిన ఎన్నో పదాలను ఎన్నో పర్యాయ పదాలను మనం ఇక్కడ కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం ఇలా భాషా సంపదను పెంపొందించడానికి ఉత్పత్తి అర్థాలు ఉపయోగపడతాయి మనం ఇంకొన్ని ఉత్పత్తి అర్థాలను చూద్దాం అండజము పక్షి గుడ్డు నుండి పుడుతుంది అంటే గృడ్ గ్రుడ్డు నుండి పుట్టింది గుడ్డు నుండి పుట్టింది కాబట్టి అండజము అంటే పక్షి అంబుజాతము నీటి నుండి పుట్టింది పద్మము పద్మం అనే దాని పువ్వును మనం చెప్తాం కదా అది నీటి నుండి పుట్టింది అయితే దాన్ని ఏమనవచ్చు అంబుజాతము అంటాం సముద్రము అనే పదం అందరికీ తెలుసు కానీ ఈ సముద్రాన్ని అంబోనిధి అని కూడా పిలుస్తాం దానికి ఆధారమైన పదమేమిటి అంటే నీటికి నిలయమైనది అంబోనిది అబ్దము నీటి నుండి పుట్టింది అబ్దము నీటి నుండి పుట్టిన దాన్ని అబ్దము అని చెప్పవచ్చు అతిథి అతిథి అనే పదం అతిథి దేవోభవ అని మన పెద్దవాళ్ళు చెప్పడం వింటాం అసలు ఎందుకు ఆ పదానికి అతిథి అని వస్తుంది అంటే తిథి నియమాలు లేకుండే వచ్చేవాడే అతిథి మనం అనుకుంటాం అతిథి అంటే పిలిస్తే మాత్రమే వచ్చేటోడు అతిథి అనుకుంటాం కానీ పిలవని పేరెంటల్లాగా ఏ తిథి ఏ నియమం లేకుండా అనుకోకుండా వచ్చే వ్యక్తిని మనము అతిథిగా ఇక్కడ చూస్తాం అనగుడు మనకు విష్ణు సహస్రనామాలు చూసినప్పుడు విష్ణు పొగడ్తలను చూసినప్పుడు ఎన్నో పదాలు వస్తూ ఉంటాయి ఆ పదాల ఆధారమైనవన్నీ ఈ ఉత్తర్ధాలల్లో గమనిస్తుంటాం చాలా పదాలు వచ్చాయి అట్లా అనఘుడు అంటే అతను పాపం లేనివాడు కాబట్టి అతనే విష్ణువుగా చూస్తాం మనము ఒక్క నిమిషమైనా కంటి రెప్పలు వేయకుండా ఉండలేము కానీ అనిమిషులు అనేవాళ్ళు అంటే కంటి రెప్ప వేయని వారు కంటి రెప్పని వేయని వారు ఎవరు అంటే అనిమిషులు వాళ్ళే దేవతలు సమర్థుడు సమర్థుడు అంటే ఒక పని చేయగలిగిన వాడు కానీ అసమర్థుడు అంటే ఎవరు సమర్థుడు కాని వాడే అసమర్థుడు ఆంజనేయుడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనే పదం ఆంజనేయుడికి వచ్చింది ఉత్పలాక్షి ఉత్పలం వంటి కన్నులు కల స్త్రీని ఉత్పలాక్షి అంటాం స్త్రీలను పొగడంలో స్త్రీలను వర్ణించడంలో ఎన్నో పదాలు ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి ఉత్పలాక్షి ఉత్పలం వంటి కన్నులు కలది ఉదకము అంటే ద్రవమై ఉండేది నీటి నీరు ఉదకము అంటే నీరు అది ద్రవం ద్రవపదార్థమై ఉంటుంది దాన్ని మనం నీరు అంటాం ఇక్కడ ఐహికం ఐహికం అంటే ఇహలోకమునకు సంబంధించింది కందర్ప సమరుడు కందర్పుని కందర్పుడు అంటే మన్మధుడు ఆ మన్మధుణ్ణి సంహరించిన వాడు కాబట్టి కందర్ప సమరుడు అని మనం పిలవడం జరుగుతుంది కమలనాభుడు కమలం నాభియందుకల కలవాడు విష్ణువు కమలం నాభియందు కలిగిన వాడు విష్ణువు అతన్ని మనం కమలనాభుడు అంటున్నాం కమలంలో కూర్చొని ఉంటుంది దేవత ఆమెను మనము కమలాసన అంటున్నాం కమలాసన అనే పదానికి మూలమేమిటి కల్ కమలం ఆసనంగా కలిగింది కమల ఆసనంగా కలిగింది కా కాబట్టి ఆమెను కమలాసన అని మనం పిలవడం జరుగుతుంది కలహ ఇక్కడ మనకందరికీ చాలా ప్రతి పురాణ కథానికి మూలాలు ఒక వెనకటి కథలన్నిటికీ కూడా భోజనం నారదుడే కలహ భోజుడు అంటున్నాం కలహమే అందరికీ భోజనంతో కడుపు నిండుతుంది కానీ ఇక్కడ నారదునికి కలహం ద్వారా కడుపు నిండుతుందట కలహమే భోజనంగా కలవాడు కాకపోతే ఇక్కడ అందరి వ్యక్తుల్లా కాదు ఆ ఈ కలహ భోజనుడు ఏదైనా కలహానికి ఆద్యం మొదలెట్టాడు అంటే అది లోక కళ్యాణార్థమే జరుగుతుంది అది మనకు తెలుసుకోవాల్సిన ఒక విషయం కలహభోజుడు కలహమే భోజనంగా కలవాడు కానీనుడు కన్యకు పుట్టినవాడు కన్యకు పుట్టినవాడు కానినుడు మన కథలు విన్నప్పుడు వరాల వల్ల పుట్టిన వాళ్ళు ఎంతో మందిని చూస్తూ ఉంటాం ఈ రకంగా కానినుడు ఒక కన్యకు పుట్టిన వ్యక్తిని కానినుడు అని మనం చెప్తాం కాలకృత్యము కాలమందు చేయదగిన పని కొన్ని పనులు లేసామంటే చేయాల్సి వస్తుంది అవి ఖచ్చితంగా కాలకృత్యాలుగా మనం వాటిని చూస్తున్నాం నల్లనివాడు కాబట్టి కృష్ణుడు కృష్ణుడు నల్లనివాడు ఎందుకు అతనికి ఆ పేరు వచ్చిందంటే వాడు నల్లనయ్య అందుకే అతన్ని కృష్ణుడు అంటున్నాం దశరథుని భార్యల పేర్లు విన్నప్పుడు కైకేయి అని ఒక పేరును కూడా విన్నాం ఆమె కేకేయ రాజు కూతురు కావడం వల్ల ఆమెను కైకేయి అని పిలుస్తున్నాం సర్వం తెలిసిన వ్యక్తి పండితుడు అంటాం చాలా విషయాలను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా చూస్తాం కాబట్టి సర్వమును తెలిసిన వాడు పండితుడినే మనము కోవిదుడు అంట ఇక మహాభారత కథలో కౌరవులు పాండవులు అని తెలుసుకున్నప్పుడు కౌరవులు ఎవరు కౌరవులు అనే పదం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కురువంశంలో పుట్టినవారు కాబట్టి వారిని కౌరవులు అన్నాం ఇక భూమికి భర్త భూమికి భర్త రాజు అంటే ఇక్కడ ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు అన్నప్పుడు ఒక రాజ్యము అన్నప్పుడు దానికి ఒక పరిమితి ఉంటుంది ఒక సరిహద్దు ఉంటుంది ఆ ఆ సరిహద్దుకు సంబంధించిన భూమికి అతను కర్త కర్మ క్రియగా ఉంటాడు అతనే పూర్తి అధిపతిగా ఉంటాడు కాబట్టి క్షమావల్లభుడు అంటే భూమికి భర్త రాజుగా మనం ఇక్కడ చూడవచ్చు గంధర్వులు గానము ధర్మంగా కలవాళ్ళు కిం పురుషాదులు గంధర్వులు మనము స్వర్గలోక నివాసులుగా చాలామందిని చూస్తూ ఉంటాం అక్కడ గానాన్ని బాగా ధర్మంగా కలిగి గానం చేస్తూ ఉంటారు అందుకే గంధర్వ గానము అంటాం గంధర్వులు అంటే ఎవరు అంటే గానము ధర్మంగా కలవరు గాంగేయుడు మనకు గంగ యొక్క కుమారుడుగా భీష్ముణ్ణి మనం గమనిస్తాం గాంగేయుడు అంటే ఎవరిక్కడ గంగ యొక్క కుమారుడు ఆ గంగ యొక్క కుమారుడు ఎవరు ఇక్కడ అంటే భీష్ముడు ప్రత్యేకంగా భీష్ముణ్ణి మనం గాంగేయుడు అని పిలుస్తాం గరల కంఠుడు గరలము కలవాడు శివుడు అని ఇంతకుముందే చూశాం గోపాలుడు నల్లనయ్య కృష్ణుడు అనుకున్నాం అలాగే గోవులను పాలించిన వ్యక్తిగా గోపాలుడుగా అతని పేరును మనం చూస్తాం గోపాలుడు అంటే గోవులను పాలించువాడు కృష్ణుడు గ్రంథాలయం గ్రంథాలకు నిలయమైన ఆలయం అది ఒక నిలయం గ్రంథాలకు నిలయమైన నిలయం గ్రంథాలకు నిలయమైన ఆలయం గ్రంథాలయం చంద్రశేఖరుడు చంద్రుడు శిరస్సునందు కలిగినవాడు శివుని గురించి చెప్పినప్పుడు అతన్ని చంద్రశేఖరుడు అని పిలుస్తున్నాం ఎందుకు చంద్రశేఖరుడు అని పిలుస్తున్నాము అంటే చంద్రుణ్ణి శిరస్సునందు కలిగినవాడు కాబట్టి ఇలా ఉత్పత్తి మనకు ఒక పదానికి ఆ శబ్దం అలా పిలవడానికి బేస్ అయిన ఆధారమైన ఒక భావన మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది చక్రాయుధుడు చక్రం ఆయుధంగా కలవాడు విష్ణువు చక్రము ఆయుధంగా కలిగిన వాడు విష్ణువు జడదారి ఇక్కడ శివునికే మరింకొక పేరు కూడా వచ్చింది అంటే మనం బాగా గమనించినప్పుడు ఈ పద్య సాహిత్యంలో పురాణ సాహిత్యంలో ఉత్పత్తి అర్థాలకు సంబంధించిన ఎన్నో పదాలను మనము గమనిస్తున్నాం అవన్నీ కూడా మనము భగవత్ శ్లోకాలలో గమనిస్తున్నాం మామూలుగా పాండిత్యానికి సంబంధించిన సాహితీ పుస్తకాలలో ఈ ఇట్లాంటి పదాలను ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం మనం ఆరవ తరగతి నుంచి పదవ తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఈ డిగ్రీ వరకు కూడా ఇలాంటి పదాలు మనకు చాలా చోట ఎదురు అవుతాయి కాబట్టి జడదారి అనగానే ఎవరు అసలు జడను ధరించిన వాడు శివునికి మనం చూస్తే అలా జడలన్నీ ఇలా కుప్ప కుప్పగా ఉంటాయి అందుకే జడధారి అని కూడా అతన్ని పిలుస్తున్నాం జనకుడు జనకుని కూతురు సీత అందుకే ఆమెను తనయ అంటాం తనయ అనడంలో అర్థం ఆమె జనకుని కూతురు కాబట్టి సీతమ్మ తల్లిని తనయ అని మనము పిలవడం జరుగుతుంది జలదము ఇక్కడ అంబో అనేది చదివాం నీటిని నిల్వ ఉంచేది అని కానీ ఇక్కడ ఇంకొక పదం ఏమంటున్నాడు జలదము నీటిని ఇచ్చేది నీటిని ఏమిస్తుంది మేఘం కాబట్టి మేఘానికి ఇంకొక పదంగా మనం ఏం చూడవచ్చు జలదము నీటినిచ్చేది జలదము జలధారము జలాన్ని ధరిస్తుంది మేఘమే కాబట్టి మేఘాన్ని మనము జలధారము అని కూడా అంటాం ఇంక ఇక్కడ జనకతనయ సీతను జానకి అని కూడా పిలుస్తున్నాం జానకి అంటే కూడా ఇక్కడ జనకను కూతురే అని అర్థం ఇక ఇంకొక పదం జాహ్నవి జాహ్నవి జాహ్ను మహర్షి యొక్క చెవి నుండి పుట్టిన గంగను జాహ్నవిగా మనం చూస్తున్నాం తనూజుడు తనూజుడు తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు తన శరీరం కొడుకునికి ఇంకొక పదం తనూజుడు తనూజుడు అంటే కొడుకు అని అర్థం తన శరీరం నుండే పుట్టిన వ్యక్తి కాబట్టి అతన్ని తనూజుడుగా తన కొడుకుగా చెప్పవచ్చు తుహిన కిరణుడు తుహిన కిరణుడు కిరణము అంటే కిరణుడు అంటే కిరణం కలవాడు అని అర్థం ఇక్కడ తుహిన కిరణుడు అంటే మంచు కిరణాలు కలవాడు సూర్య కలిగిన వాడు సూర్యుడు అవి వెలుతురుతో వేగంతో ఉండేవి అవి కదా కానీ ఇక్కడ మంచు కిరణాలు కలిగిన వాడు అంటే చల్లగా ఉంటుంది చంద్రుని కిరణాలు ఇలా వ్యాప్తి చెందితే వెంటనే మనకు వెన్నెల వచ్చింది హాయిగా ఉంది అంటాం ఇలా తుహిన కిరణుడు అంటే మంచు కిరణం కలిగిన వాడు చంద్రుడు దశముఖుడు ఈ ముఖాలలో కూడా ఒక్కొక్క మనము కథలలో చూసినప్పుడు ఒకరికి దశముఖుడు ఒకడు పంచముఖుడు మళ్ళీ మనం నాలుగు ముఖాలు కలిగిన వ్యక్తులు ఇలా రకరకాలుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ దశముఖుడు అంటే మాత్రం మన రావణాసురుడికి పది ముఖములు ఉంటాయి కాబట్టి అతనికి దశముఖుడు రావణాసురుడు అని అర్థం దశరథుడు దశరథుడు ఇక్కడ మనము శ్రీరామచంద్రుని తండ్రి దశరథ మహారాజు అని తెలుసు మనకు అయితే ఈ దశరథునికి దశరథుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి ఆధారమైన పదం ఏమిటి అంటే పది రథములు కలవాడు అతను కాబట్టి అతనికి దశరథుడు అని మనము చూడడం జరిగింది దానవులు 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 ధనువు వంశంలో పుట్టినవారు రాక్షసులు దానవులు అంటే ధనువు వంశంలో పుట్టినవారు వాళ్ళు రాక్షసులు దిక్పాలకులు దిక్కులను పాలించేవారు మనకిక్కడ దానవులు అనే పదం రాగానే ఎవరు గుర్తొస్తారు ఒకవైపు మానవులు గుర్తొచ్చారు మనకు మానవులు మనవు నుండి పుట్టిన వాళ్ళు అని తర్వాత మానవులు దానవులు దేవతలు దానవ వంశంలో పుట్టిన వాళ్ళంతా కూడా రాక్షస వంశాలుగా మనం చూస్తాం వీళ్ళు ధనువు వంశంలో పుట్టినవారు మనువు నుండి పుట్టిన వాళ్ళు మానవులు ఇక దేవతలైతే వాళ్ళు ప్రకృతి సిద్ధంగా మనం చూస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం మళ్ళీ కూడా తెలుస్తూ ఉన్నాయి ఇక దిక్పాలకులు అంటే ఎవరు దిక్కులు దిక్కులు మనకు నాలుగు దిక్కులని అష్ట దిక్కులని మనం అన్ని రకాలుగా చదువుతూ ఉన్నాం ఇలా చదివినప్పుడు ఒక్కొక్క దిక్కును పాలించడానికి ఒక్కొక్క దేవుడు ప్రాతినిధ్యం వహిస్తాడు ఆ ఒక్కొక్క దేవుడు ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి ఆ దిక్కులను పాలించే వ్యక్తులను మనము దిక్పాలకులు దిక్కులను పాలించేవారు అని తెలుసుకోవచ్చు దిగంబరులు దిక్కులను అంబరంగా కలవారు దిగంబరులు అంటే ఇక్కడ సాహిత్యపరమైన దిగంబరులు వేరే తర్వాత మునులల్లో కొందరు దిగంబరులు ఉంటారు కొందరు ఉండకపోవచ్చు కానీ వీళ్ళు పూర్తిగా అంటే ప్రపంచమే తమకు ఒక హద్దుగా తిరుగుతూ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మునులను దిక్కులను అంబం అంబరంగా కలిగిన వారు అని చెప్పుకోవడం జరుగుతుంది ఇక దీపావళి దీపావళి అంటే మన పండగ పేరు దీపావళి అని మనందరికీ తెలుసు ఆ రోజు దీపాలు చాలా పెడతాం దీపముల వరుసతో ఆ పండగ జరుపుకుంటాం దీపావళి అంటే దీపముల యొక్క వరుస దైత్యులు ఇక్కడ మనం చూసాం ధనువు వంశంలో పుట్టినవారు అని అలాగే దిత్తి కుమారులను దైత్యులు అంటాము ఈ దిత్తి కుమారులు ఈ దైత్యులు కూడా రాక్షస జాతికే చెందినవాడు ద్రోణుడు ద్రోణాచార్యుడు గురించి మనకు తెలుసు ఈ ద్రోణుడు ద్రోణము నుండి పుట్టినవాడు అందుకే అతనికి ద్రోణుడు అనే పేరు వచ్చింది కాబట్టి ద్రోణము అంటే కుండ నుండి పుట్టినవాడు ద్రోణుడు ద్రుపదుని కుమార్తె ద్రౌపది ద్రౌపది అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె ద్రుపతుని కుమార్తె నగము గమనము లేనిది కొండ గమనం ఒక కొండ ఉంది అంటే కొండ కదలిక ఉండదు ఒక నిశ్చలంగా ఉంటుంది కాబట్టి దాన్ని నగము అని పిలుస్తున్నాం నగము అని పిలవడానికి అర్థం కొండకు గమనం లేదు కాబట్టి దాన్ని మనము నగము అని పిలుచుకుంటున్నాం నాగభూషణుడు ఇక శివునికి ఎన్నో పేర్లు చెప్పుకుంటున్నాం అందులో ఇది కూడా ఒకటి పాములు అలంకారంగా కలవాడు నాగభూషణుడు నిరక్షరులు అంటే అక్షర జ్ఞానం లేనివారు అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు అక్షర జ్ఞానులు అక్షరం లే జ్ఞానం లేని వారు నిరక్షరులు నిరక్షరాశు నీలగ్రీవుడు నీలమైన గ్రీవము మెడ కలిగిన వాడు కాబట్టి శివుణ్ణి నీలగ్రీవుడు అని కూడా పిలుస్తాము నిషాచరులు ఇక పంకజము పంకము బురద నుండి జన్మించింది పద్మము పుండరీకాక్షుడు పుండరీకము వంటి అక్షులు కన్నులు కలవాడు విష్ణువు పక్షి పక్షము కలది రెక్కలు కలది పక్షి పద్మాకరం పద్మములకు ఆకరమైనది నిలయమైనది కాబట్టి సరస్సుని మనం పద్మాకరము అని పిలుస్తాం పద్మం వంటి కన్నులు ఉంటే వారిని పద్మాక్షి అంటాం దారిన పోయే బాటసారిని పాందుడు అంటాం ఫాలాక్షుడు ఫాలమందు అంటే ఫాలభాగ ఇక్కడ ఫాలమందు అంటే ఇక్కడ ఫాలభాగమందు పాలభాగ ముందు కన్నులు కల కన్ను కలవాడు కాబట్టి శివుణ్ణి పాలాక్షుడు అని మనం పిలుస్తాము పాశ్చాత్యులు పాశ్చాత్యులు పశ్చిమ దేశంలో నివసించే జనాలను మనము పాశ్చాత్యులుగా పిలుస్తున్నాం పుస్తకం చదవదగలబడినది ఒక చదవడానికి అనువైనది ఒక పద్ధతిగా దాన్ని కట్టబడి ఉంటుంది కాబట్టి దాన్ని పుస్తకము అని పిలుస్తున్నాం పడగతో ఉంటుంది పాము అందుకే దాన్ని ఫనీ అంటున్నాం భాగీరథునిచే తేబడిన దాన్ని భాగీరథి అంటున్నాం మనకి ఈ కథ తెలుసు భగీరథ ప్రయత్నాలని భాగీరథిని అంటే గంగ భాగీరథుని చేత శివుని తల నుండి భూలోకానికి తేబడిందని మనకు ఆ కథలు వింటూ ఉంటాం కాబట్టి భాగీరథుని చే తేబడిన ఆవిడ గంగా భార్గవుడు భృగువంశంలో పుట్టినవాడు రాముడు అతను రామునిగా మనం చూస్తాం ఇలా మీరు గమనిస్తూ ఉంటే ఎన్నో పదాలు ఉన్నాయి భార్య బూదాధిపతి యోజనగంధి లఘుపతనం వారాషి వృకోదరుడు విద్యార్థి వైనతేయుడు వ్యాఘ్రము వ్యాఘ్రం అంటే చూడండి వాసన చూసి పసిగడుతుంది అందుకని దాన్ని పులిని వ్యాఘ్రము అంటున్నాం సహోదరులు ఒకే ఉదరంలో జన్మించిన వాళ్ళు అన్నదమ్ములు అని ఇట్లా ఎన్నో పదాలు మనకు అందుబాటులో ఉన్నాయి వాటన్నిటిని చూడాల్సిన అవసరం ఉంది సువర్ణము మంచి వర్ణం కలది దాన్నే మనము సువర్ణ పూజితం అట్లా బంగారంతో అని రకరకాలుగా ఉంటున్నాయి హరిణి లేడి లేడి కన్నులు ఉంటే హరినాక్షి అన్నాం గుణాలలో దోషరూప ఉంటే వాటిని అసూయ అనుకుంటున్నాం ఇట్లా రకరకాల పదాలు విత్పత్తి అర్థాలకు ఆధారమైన ఎన్నో పదాలను మనము మన పాఠ్య పుస్తకాలల్లో కావచ్చు సాహిత్య పుస్తకాలల్లో కావచ్చు మనం నేర్చుకునే రెఫరెన్స్ పుస్తకాలలో కూడా ఉన్నాయి వాటిని చాలా డీటెయిల్గా చదువుతూ వాటిని ఒకసారి మీరు అవగాహనకు వస్తే చాలు మళ్ళీ మళ్ళీ బట్టి కొల్ కొట్టాల్సిన పని లేదు అర్థవంతంగా వాటిని వింటే చాలు మురారి తర్వాత సింహాసనం సాగరం ఇవన్నీ కూడా హృదయం అమరులు మరణం లేని వారు అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడు తామసి ఎక్కువ తమస్సు కలది ఇట్లా మనము రకరకాలుగా ఎన్నో పదాలు ఉన్నాయి భాష అంటే భాషిస్తున్నాము కాబట్టి ఇది భాషగా పిలుస్తున్నాం త్రివిక్రముడు మూడు అడుగుల చే ముల్లోకాలను కొలిచిన వాడు అతనే విష్ణువు కాలింది పర్వతంలో పుట్టిన యమునా నది కాలింది పద్మ సంభవుడు అంటే పద్మం నుండి పుట్టినవాడు బ్రహ్మ అపర్ణ అంటే శివునికే తపం చేసింది అని అమరావతి అంటే దేవతలు అమరులు ఉండే ప్రదేశము అని ఇలా రకరకాలుగా మనము ఎన్నో ఉత్పత్తి అర్థాలున్న పదాలను చూస్తూ పోవచ్చు ఈ పదాలంటిని అవకాశం ఉన్నంత వరకు మీరు చదువుకోవాలని తెలియచేస్తూ కొన్ని మాదిరి ప్రశ్నలు ఇంకొన్ని మీ కొరకు చూద్దాం పున్నామ నరకం నుండి తప్పించువాడు అని ఉత్పత్తికి ఆధారమైన పదమేది పున్నామ నరకం నుండి మనను తప్పించువాడు కొడుకు పుత్రుడు ఆత్మజుడు కుమారుడు ఇవన్నీ ఏవి మనకు కొడుకు సోదరి అనే పదానికి ఉత్పత్తి ముందు పుట్టినది ముందు వెనకల పుట్టినది వెనక పుట్టినది తోడబుట్టినది తోడబుట్టినది అని అర్థం క్రింది వాణిలో పక్షి అనే పదానికి ఉత్పత్తి మనం తెలుసు పక్షములు కలది ధరకు సరి అయిన ఉత్పత్తి వెలకలది సమస్తము ధరించేది ధరణి అయినది రెప్పపాటు లేనివారు అనిముషులు నల్లని వర్ణం కలవాడు కృష్ణుడు ఉరగం అనే పదానికి ఉత్పత్తి భుజముతో పాకునది శిరస్సుతో పాకునది రొమ్ముతో పాకునది ఇవి ఉరగము మృతి అనేది ఏ పదములకు ఉత్పత్తి మర్తుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం పయోనిధి నీటిని ధరించినది సముద్రము దాశరథి పదానికి ఉత్పత్తి అర్థము దశదుని పెద్ద భార్య రెండవ భార్య దశరథుని మూడో భార్య దశరథుని కుమారులు దశదుని యొక్క కుమారుడు దాశరథి ఇలా మనం ఎన్నో పదాలను మనము చూస్తూ ఉంటాం ఈ పదాలన్నింటినీ అర్థవంతంగా చూసుకోండి మరణించిన వారిని బతికించే ముందు మందు ఏ దేనితో బతికించాం మనం అక్కడ ఆంజనేయుని తెచ్చినట్టుగా చెప్పుకుంటూ ఉంటాం అదేమిటి సంజీవిని ఇంద్రాణి ఇంద్రుని భార్య అనే పదానికి అర్థం శచిదేవి ఇలా చాలా పదాలు మనకు ఉత్పత్తి అర్థాలుగా ఉన్నాయి కాబట్టి వ్యూవర్స్ మీ అందరికీ ఒకటే సూచన వేల పదాలు ఉన్నాయి వందల పదాలు ఉన్నాయి ఎట్లా నేర్చుకుంటాము అనే ఒక టెన్షన్కి గురి కాకండి ఒక్కసారి వాటిని అర్థవంతంగా చదవండి మరొక్కసారి ఆ ప్రశ్న మీరు వేసుకొని దాని సరి పదాన్ని చూడండి జవాబుగా ఎంపిక చేసుకోండి ఖచ్చితంగా ఉత్పత్తి అర్థాలల్లో కూడా మీరు మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది ఆల్ ద బెస్ట్